పెద్దదారుల పార్టీ అంటారు, అది చూసే భావజాలం అది వేరే కదా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి నాన్నగారు నాన్నగారు పెత్తందారైపోయారా? లేదు లేదు, మేము అసలు మాకు పెత్తందారులు మేము కాదు కదా, మేమంతా కూడా పేదల పక్షాన్ని నిలబడే మా బడుగు బలహీన వర్గాల. సార్ మీ నాన్నగారికి మొత్తం మీరు ఎంతమంది సంతానం సార్? మేమిద్దరు మా నాన్నగారు బాబాయ్ గారు అంటే మా అత్తయ్యలు ఏడుగురు, మేమైతే మా నేను మా బ్రదరు మా సిస్టర్స్ ఇద్దరు. ఓకే, మీ బ్రదర్ ఏం చేస్తారు సార్? బ్రదర్ కూడా ఎల్డరా ఎంగరా సార్? మీకు ఎల్డరా ఎంగరా? చిన్నవాడే. ఏం చేస్తారు? వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారం అంటే బ్రదర్ రియల్ ఎస్టేట్ ఏమన్నా? రియల్ ఎస్టేట్ అంటే కొంచెం రాజకీయ నాయకుల సోదరులు ఎవరైనా ఉంటారు రియల్ రియల్ ఎస్టేట్? మాకు పెద్దగా ఆస్తులు కానీ అటువంటి మా సామాన్య కుటుంబం అంతే. సిస్టర్స్ బాగా వెళ్ళాఫా సార్? అంత లేదంటే మా సింపుల్ సింపుల్గానే ఉన్నారు అంతా కూడా. తొలి నుంచి మరి మీరు ఇక్కడే అంటే ఇబ్రహీంపట్నంలో ఉన్న వీరు, 2009 ఎన్నికల నాటికి పెడనకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటారు మీరు? నా రాజశేఖర రెడ్డి గారు నాకు గురువు అనేది మీకు అందరికి తెలిసిన విషయమే. 2009 రాజశేఖర రెడ్డి గారు ఇక్కడి నుంచే ప్రపోజ్ చేశారండి నన్ను. రాజశేఖర రెడ్డి గారు అంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మీకు తెలియని ఇష్యూ కాదు. నా సీటు విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగినాయి. ఆ దీంతో రాజశేఖర రెడ్డి గారు నన్ను వదులుకోవటం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టం లేదు. నన్ను ఎమ్మెల్యే చేయాలనే ఆయన ఎక్కడో అయినా సరే ఎమ్మెల్యే చేయాలి అన్న దీంతో పెడన్ నియోజకవర్గం పంపించడం జరిగింది. ఆయన మాట జవదాటకుండా నేను పెడన్ వెళ్ళాను. అక్కడ ప్రజల ఆశీస్సులు చక్కగా ఇచ్చారు కాబట్టి 100కి 100 పాటు అక్కడి నుంచి విజయం సాధించామండి. అంటే అదైతే వాస్తవం కాదు, 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందిగామ ఎస్సీ కావడము, అప్పటి వరకు నందిగామలో ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరరావు రావడము, అంటే దేవినేని ఉమామహేశ్వరరావుతో మీరు జోగి రమేష్ గారు తలబడటం కష్టము, ఇక్కడుంటే నువ్వు గెలవలేవు, మీ సామాజిక వర్గం కూడా తక్కువ ఉంది. అదే పెడనైతే మీ గౌడ సామాజిక వర్గము దేవాంగులు కావచ్చు అందరూ కూడా చాలా ఎక్కువగా ఉంటారు, వారి ఓట్లతోనే కాగితం వెంకట్రావు కూడా గెలుస్తూ వచ్చాడు అక్కడ. అక్కడైతే నీకు సేఫ్ సైడ్, ఇక్కడ గెలవలేవు నువ్వు రమేష్, అక్కడికి వెళ్ళు నేనున్నాను కదా అని రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని పెడనకు పంపించారంటుంటారు. అంటే అందులో వాస్తవం లేదు. రాజశేఖర రెడ్డి గారికి ఫస్ట్ నుంచి కూడా మైలవరం నియోజకవర్గంలోనే నన్ను నిలబెట్టాలనేది ఆయన సింగిల్ నేమ్. రాజశేఖర రెడ్డి గారు అయితే సింగిల్ నేమ్తోనే నన్ను ఆయన ఇచ్చిన లిస్ట్ సింగిల్ నేమ్ నాది, జోగి రమేష్ అనేది. కొన్ని అనివార్య కారణాలు అంటే ఇక్కడ లోకల్లో కారణాలు అవ్వచ్చు, కొంతమంది ఇది అవ్వచ్చు. అక్కడికి వెళ్ళేసరికి నా సీటు విషయంలో రాహుల్ గాంధీ గారి జోక్యం ఉందనేది నాకు తెలిసినంతవరకు. ఎంతవరకు వెళ్ళిందంట రాహుల్ గాంధీ? 100కి 100 ఎందుకు అంత? కొన్ని ఒక రాష్ట్రంలో ఉన్న ఒక 3 సీట్ల విషయంలో రాహుల్ గాంధీ గారు కొన్ని. మీ స్థానంలో ఎవరిని పెట్టారు అప్పుడు? సందీప్ అని. అంటే మీకనైనా బలవంతుడు కూడా అంటే సందీప్ ఏమంటే రాహుల్ గాంధీకి? అట్లా అని కాదు, అక్కడ యువజన కాంగ్రెస్ కోటా ఇవ్వాలి అని చెప్పే ఆలోచనతో రాహుల్ గాంధీ ఈక్వేషన్ ఈక్వేషన్ అంటే రాజగోపాల్ గారు కూడా చెప్పారని చెప్పేసి నాకున్న సమాచారం. లగడపాటి రాజగోపాల్ గారు చెప్పారని? సార్ అంటే రాజశేఖర రెడ్డి గారి వాయిస్ కన్నా లగడపాటి గారి వాయిస్ పెద్దదంటారా? అంటే అక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని ఈక్వేషన్స్ రాహుల్ గాంధీ గారి అంటే యువజన కాంగ్రెస్కి కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వట్లేదు అనే విషయంలో కూడా ఇక్కడ సీటు విషయంలో కొంత తేడా జరిగింది. దాన్ని ఇది చేయడం కోసం రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఒక ఆలోచన అయితే లేదు పెండ్ అనేది, అక్కడ వెళ్లాల్సిందే అని చెప్పి చెప్పారు. డెఫినెట్గా వెళ్ళిపోయింది.